కర్బూజా శ్రీఖండ్ కావాల్సిన పదార్థాలను ఒకసారి చూసేద్దాం. కర్బూజా శ్రీఖండ్ కి కావాల్సిన పదార్థాలు: కర్బూజా 1/2 కిలో, గడ్డపెరుగు 1 కప్పు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, పిస్తా కొద్దిగా. సో కర్బూజా శ్రీఖండ్ ఓకే చేసుకుందాం. వావ్, జ్యూస్ అయిపోయింది కదా. జ్యూస్ ని బౌల్ లో తీసుకోవాలి. సో పంచదార పౌడర్ ఓకే, నాకు ఈజీగా మిక్స్ అయిపోయింది అన్నమాట. ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం యాడ్ చేయనా? ఓకేనా? అంటే ఇవన్నీ వేసాక మిగతా పదార్థాలు తక్కువ అవుతుందేమో అనిపిస్తుంది కదా కదా. నాకు వంట బాగా వచ్చేవిట. సీనియర్ సీనియర్ అండి, వంట బాగా అది వంటలోనే సీనియర్. ఓకే, మీకు సరిపడా షుగర్ అయితే వేసా. హౌ స్వీట్, థ్యాంక్ యూ. సో కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. గడ్డ పెరుగు అంటే నీళ్లు మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా వడకట్టేసి గడ్డ కలిసి. ఓకే, ఏం చేస్తాను, ఒక గుడ్డలో ఇలా హ్యాంగ్ చేసి ఉంచుతారు కదా బరువు పెట్టి, అంత పోతుంది. దీంట్లో మిక్స్ అయిపోయేలాగా మనం చేసుకోవాలి. సో సమ్మర్ కాబట్టి ఇది చాలా కూల్గా ఉండేది, మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సో మంచిగా కూల్గా కూల్గా తింటే. మీరు అలా కలుస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ డాన్స్ నేర్పిస్తూ ఉంటాను, మీకు డాన్స్ నాతో నేర్చుకునే అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను. బెటర్, ఇది కూడా త్వరగా అయిపోయింది. ఆర్ యూ రెడీ? యా, నన్ను పెట్టుకో గురుగారికి. నమస్తే. ఓకే, బ్లెస్. మ్యూజిక్ ప్లీజ్. లోంచి దూసుకొచ్చే ఫైటింగ్ కిస్, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్, ఫుల్ కిస్, ఫుల్ కిస్, ఫుల్ కిస్. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకు లేని బ్రేకు రాజు నీకేం తెలుసు. ఫుల్ కిక్, ఫుల్ కిక్, ఫుల్ కిక్, ఫుల్ కిక్. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఇదిగో అయిపోయింది, ఇంకా ఎక్కువ కానీ తిప్పడం తిప్పిస్తాను అది. ఇది కూడా మర్చిపోతాను నేను, ఇది మర్చి అయిపోతుంది అంతే. లస్సీ అయిపోతుంది, కరెక్ట్, లస్సీ అయిపోయింది. బాగా నేర్చుకున్నాం అమ్మాయి, వెరీ గుడ్, నీలో టాలెంట్ ఉంది. ఇలాగే తిప్పుతూ థ్యాంక్ యూ గురీజీ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, మే యూ డాన్స్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కాబట్టి, సో ఈ కర్బూజా ముక్కల్ని మనం సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి తింటున్నప్పుడు ఈ మధ్యలో ఇవి తగులుతూ ఉంటే అంతే. Correct, there's a call for you. Oh. Surprise call. Hi. Hi. Hi, Banara andi, nenu Telugu Ruchi nunchi Bhargavi. Bhargavi garu, hi andi. How are you? Hi, how are you? I'm good andi, ela unnaru? Nenu unnanu andi serial lo. Avuna? Good, 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 good. Ikkada mee friend unnaru, maatladandi. Okay. Hello. Hello. హాయ్ పాపా. అమ్మో, అయ్యా వాయిస్ వింటే. మేము ఇద్దరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం, అందుకని దాని వాయిస్ నేను గుర్తుపట్టేస్తాను. అంటే అంత దూరంగా ఉన్నారు కదా, ఎలా టచ్ లో ఉన్నారు? నేను ఇక్కడ ఉన్నా, అదే ఇక్కడ, అదే అక్కడ ఉన్నా దాని హార్ట్ నా దగ్గర. ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి అంటే. పారా వేసుకున్నారు అక్కడ. శతమానం భవతి సెట్ లోనే కలిసాను అమృత అని. యాక్చువల్లీ మా ఇద్దరికి కాంబినేషన్స్ ఏంటి అసలు ఏమి ఉండేవి కాదు, చాలా తక్కువగా మా తక్కువ ఏంటి అసలు నేను మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు. అయిపోయాం సార్.
సడన్ గా బాండ్ అనేది వచ్చేసింది. అంటే డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, సో దాన్ని ఎవరన్నా చూస్తే యాటిట్యూడ్ అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ట్రావెల్ చేస్తేనే అర్థం అవుతుంది ఒక పర్సన్ అంటే ఏంటో, అది అమృత అన్నమాట. ఎక్కడ ట్రావెల్ చేస్తారు, వెళ్ళారా కర్నూలు వెళ్ళారా, ఎక్కడ వెళ్ళారు? వెళ్ళాం, చాలా ట్రావెల్ చేసాం, చాలా ట్రావెల్ చేసాం. ఫస్ట్ టైమ్ మేము గర్ల్స్ ట్రిప్ ఎంజాయ్ చేసింది మేమే అన్నమాట. ఎక్కడికి వెళ్ళారు? గోవా వెళ్ళాం, ఊటీ వెళ్ళాం. గోవా అమ్మాయిలు అంతే చేయాలి, గోవా వెళ్ళిపోతుంటారు. సో అలా వెళ్ళిన తర్వాత ఒక బాండ్ అని అంటే ఏంటి అని నాకు తెలిసింది అనమాట. రియల్ లైఫ్ బాండ్ అర్థం. ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా చెప్తారు అమృత గురించి, మాకు తెలియదు సీక్రెట్. సీక్రెట్స్ అంటే సీక్రెట్ దాని దగ్గర సీక్రెట్స్ ఏ ఉండవు, అది అసలు చైల్డిష్ మెంటాలిటీ దాని దగ్గర. అలా చూస్తే ఎవరు అనుకోరు, మాట్లాడితే తెలుస్తుంది, చాలా చిన్నపిల్ల మెంటాలిటీ అనమాట. మెమరీస్ గానీ లేదా ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి. కానీ సీరియల్ లో ఎట్లా అంటే మా ఇద్దరం ఎనిమీస్ అనమాట. లైక్ కరెక్ట్ అదే అడుగుదాం, కాన్సెప్ట్ మాత్రం బాగా చెప్పారు. అట్లా సీరియల్ చూడాలి, డోంట్ మిస్ శతమానం భవతి, చూడండి ప్రతిరోజు కూడా ఈటీవీలోని 6:30. ఇక్కడికి చేయడానికి మీరు ఎప్పుడు ఇన్వైట్ చేస్తే అప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రెడీ. కలవడానికి బాగా చెయ్యమ్మ, పరువు నిలబెట్టు. ఓకే బాబా, నువ్వు రావాలి టేస్ట్ చేయడానికి. ఓకే డన్, సరే బాబా, బాయ్ 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 అండి, బాయ్ గారు, బాయ్ బాయ్. బౌల్ లో చూస్తాను దీనికోసం వెయిటింగ్. తిని చెప్పాలి ఇలా ఉన్నారు. ఓ ఎస్, with pista slices. Wow. Wow. ఏమై పంచదార తింటేస్తుంది, పిస్తాలని తింటేస్తుంది. బాగా ట్రై చేస్తాయి, బాగా తింటా నేను. తెలుస్తాను తెలుస్తాను. రెడీ, తడాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కర్బూజా శ్రీఖండ్ తయారీ విధానం. ముందుగా పంచదార పొడిని సిద్ధం చేసుకోవాలి. కర్బూజా ముక్కల్ని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార పొడి, గడ్డ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఖర్జూర ముక్కలు వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పిస్తా పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కర్బూజా శ్రీఖండ్ రెడీ.